టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి అఫీషియల్గా సంగారెడ్డి జిల్లాకి వస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మహేష్ కుమార్కు ఘన స్వాగతం పలికేందుకు నీలం మధు సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులంతా భారీ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. క్రెయిన్ దండలు మీరు చూస్తున్నారు, పెద్ద భారీ క్రెయిన్ దండతో మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మనతో పాటు నీలం మధు ముదిరాజు గారు ఉన్నారు, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి సంగారెడ్డి జిల్లాకు వస్తున్నారు అఫీషియల్గా, భారీ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యంగా మా జిల్లాకు సంగారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వస్తున్నందున మేమందరం కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్న పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇది ఒక సంతోషంగా ఉంటున్నాం, ఎందుకంటే రేపు క్యాడర్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలిచి కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. ఆయన దిశానిర్దేశం తీసుకొని అందరం కూడా కలిసికట్టుగా ఎట్లయితే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం నడుస్తుందో ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ అందేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా, మన పటాన్చెరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే సంవత్సరం గడుస్తుంది, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే అందరికీ సమానత్వం చూసే పార్టీ కాబట్టి ఈరోజు సంవత్సరం అయినాక కూడా ఇక్కడ కూడా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో కూడా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం, కాంగ్రెస్ సంవత్సరం ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఏం సాధించారని ఉత్సవాలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మెదక్ చెప్పగలుగుతాము, వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన అరాచకాలన్నీ తీసేసి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన తెచ్చి ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి మహిళా సోదరులను అడగండి, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నామా లేదని అడగండి, అదేవిధంగా వాళ్ళు 10 ఏళ్లలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తే మేము ఈ 10 నెలల్లో 200,000 రుణమాఫీ చేసినాం, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పించినాం, డిఎస్సీ ఇచ్చినాం, టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చినాం, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ముఖ్యంగా ధర్నా చౌకులు ఎత్తేసి ధర్నాలు లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందరికీ స్వేచ్ఛను చేసి వాళ్ళని కూడా ధర్నా చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందరికీ స్వేచ్ఛనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యటన వివరాలు ఏంటి? సంగారెడ్డిలో ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు? సంగారెడ్డి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు మన నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు అయ్యి మొదటిసారిగా వస్తుంటే కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తలతో సమావేశం చెప్పి అక్కడ మాకు పార్టీ నిర్ణయాలు దిశ నిర్ణయిస్తారు, అవి అన్నీ కూడా మేము ప్రజలకు తీసుకొస్తాం. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకటే మాట చెప్పిండు, ఈ దేశంలో కులగణనం జరగాలి, కులగణనం జరిగితే పేద పక్షాలకు అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఎట్లయితే మా హైకమాండ్ మాట ఇచ్చిందో మాట ప్రకారం కూడా ఇక్కడ ప్రజాపాలన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మంత్రులందరూ కూడా కులగణన చేస్తారు, ఈ కులగణనలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తీసుకోండి, రేపు భవిష్యత్ తరాలకు మన వర్గాలు ఎట్లున్నాయో ఆ వర్గాలకు కూడా ఆర్థికంగా ఉద్యోగాల విద్యల అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. చివరిగా ఎట్లా క్లీన్ స్వీప్ చేయబోతున్నారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పటాన్చెరువే కాకుండా ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా? ఉమ్మడి మెదకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా స్వీప్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ అహంకారానికి బొంద పెట్టినది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అహంకారం ఇంకా తగ్గలేదు కేటీఆర్ది హరీష్ రావుది, ఆ అహంకారమే ఇంకా బొంద పెడతాం. రేపు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీపీలు అన్నీ కూడా మేమే కైవసం చేస్తామని తెలియదు. మొట్టమొదటిసారి మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పీసీసీ ప్రెసిడెంట్ రావడం, సంగారెడ్డి రావడం అందరికీ సంతోషదాయక విషయం. భారీ స్వాగతమే పలికేందుకు సిద్ధంగా ఉన్నారంతా, ఒక బీసీ నాయకుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది, ఏమంటున్నారు అసలు కార్యకర్తలు అంటే? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలపాలి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక బీసీ నాయకునికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు.
సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో పీసీసీ అధ్యక్షుడు పటాన్చెరు నియోజకవర్గం మీదుగా సంగారెడ్డి వెళ్తూ ఉన్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు ఇక్కడున్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నీలం మధు పరిచయం చేయబోతూ ఉన్నారు. తాజా మాజీ సర్పంచులు కానివ్వండి, తాజా మాజీ ఎంపీటీసీలు, తాజా మాజీ జడ్పీటీసీలు, గతంలో సర్పంచులుగా పనిచేసిన ముఖ్య నాయకులంతా వచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నీలం మధు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.